ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూని ఈరోజు క్లాస్లోని బోట్ నెక్కి రౌండ్ ఎలా తీసుకోవాలి బోట్ నెక్ మార్కింగ్ ఎలా చేసుకోవాలని చెప్పేసి ఈ క్లాస్లో చూద్దామండి చాలామంది డౌట్ అడుగుతున్నారు మేము బోట్ నెక్ తీసినప్పుడు మధ్యలోని ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర వచ్చి వీ షేప్లో వస్తుంది రౌండ్గా రావాలంటే ఎలా డ్రా చేసుకోవాలో వివరంగా చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారండి అది ఈరోజు ఎలా డ్రా చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది అన్నది ఈ క్లాస్లోని చూద్దాం మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బెల్ సింబల్ని క్లిక్ చేసినట్టయితే కనుక నేను ఏ క్లాసెస్ చేసినా సరే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి మిస్ కాకుండా చూడగలుగుతారు ఈ బోట్ నెక్ విషయానికి వచ్చేటప్పటికి మెడ దగ్గరికి వచ్చేటి ఎంత పెట్టుకోవాలి ఏంటి అది ఎందుకు వస్తుంది అన్నది మనం వివరంగా చూద్దాం ఇప్పుడు మనం ఫస్ట్ నేను బ్లౌజు డ్రా చేసేస్తానండి లెంత్ ఒకవేళ 14 అనుకోండి 15 ఇంచులు లెంత్ తీసుకున్నాను నేను అంతే లైన్ బీస్ ఆల్రెడీ కటింగ్ చేసి ఉంచుకున్నాను దాని తర్వాత మనం షోల్డర్ పెట్టుకోవాలి షోల్డర్ అనేటప్పటికి బోట్ నెక్కి ఎవరైనా సరే అంటే ఏ సైజ్ వారైనా సరే చిన్న సైజ్ వాళ్ళు అయితే కనుక 7 ఇంచెస్ సరిపోద్దండి లేదు అనుకుంటే 7.5 పెద్ద సైజ్ వాళ్ళకి అంటే 36 నుంచి కూడా 7.5 పెట్టుకుంటే సరిపోద్ది 38 కన్నా తక్కువ సైజు ఉన్నవాళ్ళు 7 ఇంచులు పెట్టుకుంటే సరిపోద్ది లేదండి షోల్డర్ని పెట్టి చూడండి అంటే ఆ భుజం దగ్గర నుంచి ఈ భుజం వరకు కొలిచిన తర్వాత మనకి షోల్డర్ ఎంతైతే ఉందో దానికి హాఫ్ పెట్టుకుంటారు ఏ మెథడ్ అయినా ఒకటే మొండి కుర్తా అయితే కనుక చిన్న సైజుల వాళ్ళకి 7 పెద్ద సైజుల వాళ్ళకి 7.5 ఇప్పుడు నేను 7.5 పెడుతున్నాను 7.5 ఇంచులు మనం పెట్టుకున్నప్పుడు షోల్డర్ డౌన్ వచ్చేసి ఈ ఆర్మ్ డౌన్ వచ్చేసి 7 ఇంచులు 1/2 ఇంచు తగ్గించుకోవాలి ఇలా 7 ఇంచులకి ఇలా పెట్టేసుకోవాలి ఇలా స్ట్రైట్గా ఇలా లైన్ గీసుకుని 1 ఇంచ్ దగ్గరికి ఇలా మార్చేసుకుని రౌండ్ తిప్పేసుకోవాలి ఇప్పుడు మనకి ఆర్మ్ రౌండ్ అన్నది అయిపోయింది ఇప్పుడు మన డౌట్ అంతా ఇక్కడ మెడ మెడ ఎంత వెడల్పు పెట్టుకోవాలి ఇప్పుడు మెడ వెడల్పుకి వచ్చేటప్పటికండి ఒక 5.5 వరకు కూడా మీరు పెట్టుకోవచ్చు అదే 7 ఇంచులు అనుకోండి షోల్డర్ 7 ఇంచులు పెట్టుకున్న వాళ్ళైతే 5 పెట్టుకోండి 7.5 పెట్టుకున్న వాళ్ళైతే కనుక 5.5 పెట్టుకోండి ఏదైనా సరే మీకు ఈ బోట్ నెక్ వెడల్పు ఎప్పుడైతే ఎక్కువ పెట్టారో అప్పుడే ఆ లుక్ అనేది వస్తుంది చాలామంది ఏంటంటే మనం 2.5 నార్మల్ బ్లౌజ్కి 2.5-3 ఇంచులే పెట్టుకున్నాం కదా ఇప్పుడు 4 పెట్టుకుంటే సరిపోదు ఇంకంతకన్నా వెడల్పు అయితే భుజాలు జారిపోతాయేమో అన్న డౌట్తోని భయపడతారు అంతవరకు పెట్టడానికి భయపడి ఇంకా కొంచెం ముందుకే పెట్టుకుంటారు అప్పుడు ఏమవుతుందంటే ఈ కిందది రౌండ్ షేప్లోకి వస్తుంది బోట్ నెక్ అవ్వదు బోట్ నెక్ ఎంత మిర్రు వెడల్పు మెడ వెడల్పు తీసుకున్నా ఇక్కడ డౌన్ తక్కువగా ఉంటుంది కాబట్టి భుజాలు జారే ప్రసక్తే ఉండదండి అసలు కంగారు ఏమీ పడద్దు మీకు అంతకీ డౌట్ ఉంటే ఈ షోల్డర్ దగ్గర నుంచి మీరు మీ సైజుకి మీ షోల్డర్లో సగానికి ఇక్కడ పెట్టారు కదా షోల్డర్ సైజ్ మార్కింగు అటువైపు నుంచి కనీసం 2 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోండి కంపల్సరిగా 2 ఇంచులు మార్కింగ్ పెట్టుకోవాలి అంతకన్నా ఇక్కడికి ఇలా వెళ్ళారు అంటే కనుక అది రౌండ్ నెక్ అవుతుంది చిన్న ఐ నెక్ అంటారు కదండి రౌండ్ నెక్ అది అవుతుంది అంతే తప్ప బోట్ నెక్ అవ్వదు బోట్ నెక్ లుక్ రావాలంటే కంపల్సరిగా ఇది 5 కానీ 5.5 కానీ ఉండాల్సిందే దాని తర్వాత డీప్ ఎంత ఉండాలి 3 కానీ 3.5 ఇంకా అంతకన్నా కిందకి వెళ్ళారు అంటే కనుక మనకి ఇలా రౌండ్ షేప్లోకి కనిపిస్తుంది బోట్ అనేటప్పటికి ఏంటంటే ఇలా పెట్టుకుని ఇలా ఉంటుంది బోటు ఇలా ఉంటుంది అంతే అదే ఇలా రౌండ్ వచ్చిందనుకోండి అది రౌండ్ నెక్ అవుతుంది బోట్ నెక్ విషయానికి వచ్చేటప్పటికి మహా అయితే 3.5 సరే నేను 3.5కి చూపిస్తున్నాను 3.5 వరకు ఇలా మనం మార్కింగ్ చేసుకున్నాం ఇక్కడ ఎంత ఉందండి ఇది 5.5 అంతే 5.5 ఇక్కడ కూడా ఇలా ఇటువైపు నుంచి ఇలా ఒక మార్కింగ్ ఇలా పెట్టుకుంటే మీకు స్ట్రైట్గా వచ్చేస్తుంది ఇక్కడ నుంచి ఇదిలా కలిపేసాం ఇప్పుడు ఈ కార్నర్లోని మీరు మార్కింగ్ తీయాలి అంటే రౌండ్ అంతా బాగానే వస్తుంది కానీ ఇక్కడ సూదుగా వస్తుంది అన్నది కంప్లైంట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం చేయాలంటే కనీసం 1 ఇంచ్ అన్నా సరే 1 ఇంచ్ అన్నా సరే మార్కింగ్ ఇలా పెట్టుకోండి సింపుల్ పద్ధతి ఈ కార్నర్ దగ్గర నుంచి కనీసం ఇలాగ 2 ఇంచీలన్నా సరే మీకు బోట్ నెక్ రౌండ్ అనేది ఉంటుంది ఇలా పైనుంచే వెళ్ళిపోద్ది అన్నమాట కనీసం 2 అన్నా సరే ఉండాలి 2 కన్నా సరే మనం ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ని యూజ్ చేసి
మామూలుగా అయితే చేత్తోని ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్గా ఉండాలండి. ఇక్కడ నుంచి ఇలా తీయడం వల్లే ఇక్కడ సూదుగా వస్తుంది. ఇంకొకటి మెడ వెడల్పు తగ్గిపోయి ఇది డీప్ ఎక్కువైనా సరే మీకు సూదుగా వచ్చి రౌండ్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ రెండు చూసుకోండి. దాని తర్వాత ఇలా చేత్తోని చూడండి, ఇలా డాట్స్ పెడుతున్నాం కదా, ఇలా 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 ఇక్కడికి ఇలా ఎండ్ అయిపోవాలి. లేదు అనుకుంటే కనుక కర్వ్ స్కేల్ యూజ్ చేసుకుని ఈ రకంగా పెట్టుకోవచ్చు. ఇలాగైనా తిప్పి పెట్టుకోవచ్చు, ఇలా అయినా సరే మీరు ఇలా తిప్పి పెట్టుకోవచ్చు. ఎలాగైనా సరే అడ్జస్ట్ చేసుకోవడమే. చూస్తున్నారు కదా ఇక్కడికి మనకి టచ్ కావట్లేదు. సో ఇలా అంటే ఈ మార్కింగ్ దగ్గరకు వచ్చేటప్పుడు ఈ మార్కింగ్ దగ్గర వరకు రౌండ్ తీసుకోవాలి. మనం ఈ 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా, ఇది చూడండి ఇక్కడ నుంచి ఇలా ఇలా తీసుకుని ఇలా ఇక్కడికి ఇలా స్ట్రైట్గానే వచ్చామనుకోండి, మీకు అసలు ఇది రౌండ్ అనేది మిస్ కాదనమాట. నేను కటింగ్ చేసి కూడా మీకు చూపిస్తాను, అప్పుడే మీకు రౌండ్ వచ్చిందా లేదా అన్నది మీకు అర్థమవుతుంది. ఇచ్చుడు వీ షేప్ రాకుండా ఇలా రౌండ్గా వస్తుంది. మనం స్టిచ్చింగ్ చేసేసి కట్టుకునేటప్పటికి కరెక్ట్గా ప్లెయిన్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇది చూసారు కదండి ఇలా షేప్ వస్తుంది. ఇప్పుడు 1 ఇంచ్ భాగం మనకి ఇలాగ ఇది షోల్డర్లోకి వెళ్ళిపోద్ది, దాని తర్వాత ఇలా మీకు వస్తుంది అనమాట. ఎగ్జాక్ట్గా అయితే 3 ఇంచులకి అయితే కనుక ఈ చిన్నది కూడా రాదనమాట. 3 ఇంచులకి అయితే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. 3, 3.5 కన్నా కిందకి దిక్కకూడదు. కొంతమందికి ఏంటంటే ఇలా సూదుగా వచ్చేస్తుంది, ఇలా రాకూడదు అనమాట. ఇలా పాకుతున్నట్టుగా ఇలా బోట్నెక్ ఉండాలి. ఒకవేళ 3 ఇంచులకి అయితే ఎలా వస్తుంది అన్నది నేను చూపిస్తాను చూడండి. 3 ఇంచులకి పెట్టుకున్నారు అంటే కనుక ఇది 5.5 మనకి మెడ వెడల్పు, కింద వచ్చేసి 3 ఇంచులకి. ఇది ఈ వెడల్పు కూడా 5.5. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం రౌండ్ కనీసం 2 ఇంచులకైనా సరే రౌండ్ తిప్పాలి అని అనుకుంటున్నాం. ఇక్కడ సేమ్ అదే రకంగా 1 ఇంచ్కి స్ట్రైట్గానే వస్తాం. ఇప్పుడు మనం ఇలా చేత్తోనన్నా సరే ఇలా 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 రౌండ్ తిప్పుకొని ఇక్కడికి ఎండ్ చేసుకుంటాం. ఇలా ఎండ్ చేసుకున్నప్పుడు ఈ కటింగ్ చూడండి. చూసారా ఎక్కడా కూడా వీలా కాకుండా చక్కగా బోట్ ఇలా వస్తుంది అనమాట. 3 ఇంచులు ఉండాలి. లేదు ఇంకా కొద్ది కిందకి బాగుంటుందండి అని అనుకున్న వాళ్ళు 3.5, ఇంకా అంతకన్నా 4 ఇంచులు గట్ట బోట్ నెక్ పెట్టారు అంటే కనుక అది రౌండ్ నెక్లోకి బాగోదు అనమాట. ఇలా ప్రాక్టీస్ చేయండి. చూసారు కదా ఇక్కడలాగా స్ట్రైట్గానే వచ్చింది మనకి. ఇలా మనం 1 ఇంచు స్ట్రైట్గా తీయడం వల్ల ఏంటంటే ఇలా స్ట్రైట్గా వచ్చే బోట్ వెళ్ళింది. ఈ రకంగా మార్కింగ్ చేసి చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. మన లక్ష్మీ ఫ్యాషన్ వరల్డ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ సింబల్ని క్లిక్ చేసినట్టయితే కనుక నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి.